టీడీపీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా లైవ్లో మాట్లాడుతున్నారు. ఒకసారి చూద్దాం. పోలీస్ స్టేషన్ చరిత్రలో అంత నగదు ఎప్పుడు కూడా ఆ స్టేషన్ చరిత్రలో దొరకల. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవినీతి ఏ విధంగా మన రాష్ట్ర సరిహద్దులు దాటి ఇటు పక్కనున్న తెలంగాణ రాష్ట్రానికి డబ్బులు వెళ్తున్నాయి, ఇటేపు ఒక పక్కనున్నటువంటి తమిళనాడుకి వెళ్తున్నాయి, మరో పక్కనున్నటువంటి కర్ణాటక రాష్ట్రంలో కూడా పూర్తిగా అవినీతి డబ్బుని అక్కడ డంప్ చేసి అక్కడున్నటువంటి వ్యాపారులకి, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యాపారులు, ఎందుకంటే అది డిస్టరీ, అక్రమ మద్యం తీసుకురావడానికి ఎస్ఎన్జి డిస్టరీస్ అని, అదే ఆ డిస్టరీస్ అని, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వస్తున్నటువంటి అక్రమ మద్యం సగం తమిళనాడు నుంచి వస్తూ ఉంది. ఇక్కడి నుంచి హవాలా మార్గంలో డబ్బు అక్కడ క్యాష్ డెలివరీ చేయటం, అక్కడి నుంచి అక్రమ మద్యాన్ని తీసుకురావటం, ఇక్కడి నుంచి ఇసుక మాఫియా ద్వారా మన రాష్ట్రం నుంచి బంగారం లాంటి ఇసుక, కృష్ణా గోదావరి నదిలో దొరికే ఇసుక, ఆ ఇసుకని పక్క రాష్ట్రాలకి తీసుకెళ్ళి అమ్మటం. అంటే ఏ వ్యవస్థని వదల్ల, ఒకవైపు అక్రమ మద్యం చేస్తూ ఉన్నారు, ఒకవైపు భూమాఫియా చేస్తూ ఉన్నారు, పేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలని చెప్పి ఎకరం 5 లక్షలకి 10 లక్షలకి కొని ప్రభుత్వానికి 90 లక్షలకి 80 లక్షలకి అమ్మి ఆ డబ్బునంతా కూడా ఈ విధంగా అక్రమ మార్గాల్లో పక్క రాష్ట్రాలకు తరలిస్తూ ఉన్నారు. ఇసుక మాఫియా, భూమాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, అన్ని మాఫియాలు కూడా 14 నెలల్లో విశృంఖలంగా ఈ రాష్ట్రంలో వ్యాప్తి చెందినవి. ఇదేదో మేము చెప్తాం కాదు, ఇక్కడే తమిళనాడు ఇప్పుడు మీకు విజువల్ వేసి చూపిస్తాం. జాతీయ మీడియాలో ఏ విధంగా చెప్తా ఉన్నారు, మన రాష్ట్ర మంత్రి గారి ఘనత తమిళనాడు ఛానల్స్లో ఏ విధంగా చూపిస్తున్నారో N18 న్యూస్ 18లో ఇప్పుడే ఆ వీడియో కూడా ప్రజెంట్ చేస్తాం. దీనికి ఈ ప్రభుత్వం ఏ సమాధానం చెప్పుదో కూడా చూస్తాం.